రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత లభించిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం తెలంగాణ పాఠశాల క్యాంపస్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే వనమతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలో డిజిటల్ బోర్డు తరగతులు ఎమ్మెల్యే వనమ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. విద్యార్థుల సౌకర్యాలు ఆధునీకరిస్తున్నట్లు వివరించారు. మాకు అన్ని విధాలా మీకు చేయుతుని వారిని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి దేవాలయం ప్రశస్తమైంది సమాజంలో. అనేక దేవాలయాలను మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ దేవాలయంలో దేవుణ్ణి ప్రతిష్ఠ చేసి స్వామి మీకు మాకు అన్ని విధాలా మాకు ఆశీర్వాదం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. దేవాలయం దళిత వైద్యాలయం చాలా గొప్పది వైద్యాలయం. ఎంతో మంది విద్యాలయం నెక్స్ట్ విద్యాలయం ఎంతో మంది పిల్లలకి భవిష్యత్ సమకూర్చేది విద్యాలయం. ఎక్కడో దేవుడు ఉంటారు కానీ ఆ విద్యార్థులు ఉన్నట్టుది హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ కానీ అదేవిధంగా మై టీచర్స్ కానీ వాళ్ళు దేవుడితో సమానంగా అభిప్రాయపడతా ఉన్నారు. వారే దేవుడు అని అభిప్రాయపడతా ఉన్నాం. మా దేవుడిని పిలుస్తూ ఉంటాము కానీ ఈ విద్యాలయంలో బ్రహ్మాండ విద్యాలయం ఈ ప్రాంగణంలో ఈ విద్యాలయం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మాకు అన్ని విధాలా మీకు చేయుతుని వారిని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి